महबूबाबाद जिला तोर्रूर जगह सेवालाल जयंती उत्सवा पंचायती राज शाख मंत्री एर्रबेली दयाकर राव पाल्गोनी डांस वेशारू। ई संदर्भंगा आयन मात्लाडुतू తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు। సేవలాల్ జయంతిని ప్రతి తండాలో చేసుకోవాలని అన్నారు। 3000 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున తండాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు భూ కేటాయింపు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో గుడి నిర్మాణం చేసుకోవాలని సంబంధించిన నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు। మంచితనానికి నిమేం మీరు పార్టీ చూడరు। ఈ రోజంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తించాడు। మరి కేసీఆర్ కు రుణపడి ఉండాలి ఏందండి తండలు ఇన్ని తండలు ఉన్నాయి కొరన పట్టించుకున్నారా గతంలో ఆ తండలల్లో నాకు తెలుసు నీళ్లు లేకపోయేది మంచిలు దాల్దామంటే నీళ్లు దొరకకపోయేది రోడ్డు లేకపోయేది ఘోరమైన పరిస్థితి తండలు తిరిగేది మొండ్రాయి తండలు ధర్మాపురం దగ్గర తండలు తిరిగేది ధర్మాపురంలో 6-7 తండలు పెద్ద పెద్దవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున నవదేపూర్ నమస్కారం। ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచించాలి సంత సేవలాల్ గారి మహారాజు 283వ జయంతి ఎందుకంటే మీతోటి నాకు బాగా సంబంధం ఎట్లా అంటే మా వేసాయలన్నీ మీదే చేసేది ఇది మా గొట్లకొండలు ఉండేది మా నాయన పేరు మీద కూడా ఇప్పుడు తండ ఏర్పాటు చేశారు వాళ్ళు గొట్లకొండ దగ్గర జగన్నారావు తండ అని ఎంత పద్ధతి ఎంత స్ట్రిక్టీ అంటే ఆ మారా సేవలాల్ జయంతి మంచి కార్యక్రమం ఉపయోగపడ్డాడు అసలు మీకు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు కానీ ఏ రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు। గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఎందుకు సేవలాల్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలని ఒక కేసీఆర్ గారిగా నిర్ణయించడం గర్వకారణం। మీ దగ్గర ఎస్టీలకు కూడా జాగిచ్చాడు అక్కడ ఎన్ని ఎకరాలే 5 ఎకరాలు ఇచ్చాడు 5 ఎకరాలు ఇచ్చి దానికి డబ్బులు కూడా మంజూరు చేశాడు అది పేద విద్యార్థులు అక్కడ చదువుకుంటట్టు హాస్టల్స్ కూడా ఏర్పాటు చేశాడు హైదరాబాద్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రారంభోత్సవాలు సిద్ధంగా ఉన్నది నేను పాలకుత్ర కూడా 2 ఎకరాలు అంటే అది ఎంత విలువ గలదో మీకు తెలుస్తుంది ఆ టెంపుల్ పక్కన కోట్ల విలువ అప్పుడు డాక్టర్ సాహెబ్ నాకు